హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 5లో 8th వీక్ గాను నామినేషన్స్ ప్రక్రియ ఏంటి అండ్ నామినేషన్స్లో ఎవరున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే కొనసాగించండి. ఇక మనం చూసుకున్నట్లయితే నామినేషన్స్ ప్రక్రియ వచ్చేసి బిగ్ బాస్ చెప్తున్నాడు బిగ్ బాస్ ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు అంటున్నారు. సో పోస్ట్ మ్యాన్ అంటే ఏమీ లేదు, బయట నుంచి కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని లెటర్స్ అయితే పంపిస్తారు. సో ఆ లెటర్స్ని ఏం చేసుకోవాలంటే కంటెస్టెంట్స్ అందరికీ కూడా పోస్ట్ అని అరిసినప్పుడు వెళ్ళి మన మానస్ అండ్ శ్రీరామ్ కూడా వాటిని కొంతమందిని తీసి వాటిని బిన్లో వేస్తారనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే శ్రీరామ్ అండ్ మానస్ డైరెక్ట్గా వాళ్ళు నామినేషన్స్లో ఉంటారు, వాళ్ళకు ఒక పవర్ ఉంటుందన్నమాట. సో ఆ పవర్ ద్వారా వాళ్ళు ఎవరినైనా నామినేట్ చేసే అధికారాన్ని అయితే పొందుతారు. సో శ్రీరామ్ అండ్ మానస్ డైరెక్ట్గా నామినేషన్స్లో ఉంటారు అండ్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు వెళ్ళి కంటెస్టెంట్స్లో ఎవరినైనా ఎవరి లెటర్నైనా తీసుకొని చింపేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకి వెళ్ళి ఒక బాక్స్ అనేది ఉంటే ఆ బాక్స్లో లెటర్ వేయగానే అది ముక్కముక్కలు అయిపోతుంది అనమాట. సో కంటెస్టెంట్స్ ఎవరైతే లెటర్స్ రావో వాళ్ళు చాలా బాధపడతారు. సో ఎవరి లెటర్స్ అయితే చింపబడతాయో వాళ్ళు నామినేషన్స్లో ఉంటారు. సో అది చాలా బాధాకరం, చాలా ఎమోషనల్గా ఉంటుంది అండ్ మిగిలిన వాళ్ళకి అయితే లెటర్స్ వస్తాయి. సో మనం చూసుకున్నట్లయితే నామినేషన్స్లో అయితే సిరీది కూడా లెటర్స్ చింపేస్తారు అండ్ షణ్ముఖ్ది చింపుతారు. అండ్ లోబో సీక్రెట్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొన్న మన సాటర్డే ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే గట్టిగానే లోబో అందరి గురించి కూడా వ్యాఖ్యలు అయితే చేశాడు. సో దాంతో లోబో కూడా నామినేషన్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అండ్ రవి కూడా నామినేషన్స్లో ఉంటాడు. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఆరుగురు కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. లోబో, రవి, డైరెక్ట్గా శ్రీరామచంద్ర అండ్ మానస్ అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే సిరి, షణ్ముఖ్ కూడా ఉన్నారు. సో వీళ్ళల్లో నుంచి మనం చూసుకున్నట్లయితే రవి, షణ్ముఖ్, శ్రీరామ్, చంద్ర వీళ్ళందరూ కూడా డైరెక్ట్గానే వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా టాప్ 5 కంటెస్టెంట్స్. ఇక మనం చూసుకున్న డేంజర్లో సిరి అండ్ లోబో మాత్రమే ఉంటారు. సో వీళ్ళల్లో నుంచి చూసుకున్నట్లయితే షణ్ముఖ్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి సిరి కూడా డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే షణ్ముఖ్ కానీ లేకపోతే షణ్ముఖ్ ఫ్యాన్స్ వేసే అవకాశాలు ఉన్నప్పటికీ సిరికి కూడా మంచి ఫ్యాన్ బేసే ఉంది. సో లోబో అనేక సార్లు నామినేషన్స్ చివరి వరకు వెళ్ళి డేంజర్ జోన్లో ఉండి కూడా తప్పించుకొని వచ్చాడు. సో ఈసారి ఖచ్చితంగా లోబో వెళ్ళిపోవడానికి దాదాపు అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరికి ఎందుకు కామెంట్ చేయండి అండ్ వెంటనే వీడియోని లైక్ చేయండి. షణ్ముఖ్ కానీ మీ ఫేవరెట్ అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ తెలుగు.